నమస్తే అండి, విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం. ఫ్లవర్ షోకి వెళ్దాం రండి. మా ఇంటి నుంచి 45 మినిట్స్ డ్రైవ్ చేసుకు వెళ్తే రాయల్ హార్టికల్చరల్ సొసైటీ అరేంజ్ చేసిన ఫ్లవర్ షో 3-4 రోజులు ఉంటుంది సమ్మర్లో. అక్కడ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ నుంచి ఎక్స్పర్ట్ గార్డెనర్స్ వచ్చి ఎన్నో రకాల పూల మొక్కలు, కాయగూరలు, గార్డెన్ ఫర్నిచర్, గార్డెనింగ్ టూల్స్, ఒకటేమిటి అన్నీ ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ మనం కావాల్సినవి కూడా కొనుక్కోవచ్చు. అది ఒక డే అవుట్ లాగా ఉంటుంది. అటు ఇటు తిరిగితే కొంచెం ఎక్సర్సైజ్ కూడాను. ఈ ఫ్లవర్ షో టాటన్ పార్క్ అని గ్రేటర్ మాంచెస్టర్ ఏరియాలో ఉంది. ఆ పార్క్ ఏరియా సుమారు 1000 ఎకరాలు ఉందట. ఫ్లవర్ షోలో ఎప్పుడు జనం కిటకిటలాడిపోతూ ఉంటారు. కార్ పార్క్ అయితే జామ్ ప్యాక్డ్. రకరకాల గార్డెన్ డిజైన్స్ పెడతారు. అందులో కొన్ని అయితే మోడర్న్గా ఉంటాయి. ఇవేమో రేజ్డ్ బెడ్స్ అన్నమాట. ఎందుకంటే వంగి గార్డెనింగ్ చేయని వాళ్ళకి ఇది బాగుంటుంది, రేజ్డ్ బెడ్ అయితే. ఈ స్టాల్లో వుడెన్ కార్వింగ్స్ చేసి గార్డెన్ ఆర్నమెంట్స్ అమ్ముతున్నారు. ఇదేమో వుడ్లాండ్స్లో పిక్నిక్ ఏరియా అట. కర్రలపొయ్యి అంటే మరీ మోడర్న్ అయిపోతే చివరికి కర్రలపొయ్యి పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ గ్యాస్ కాస్ట్ ఎక్కువైపోయింది కదా. అన్నమో రామచంద్ర అంటే కొంచెం అన్నం పెట్టారు ఇక్కడ. ఇలాంటి స్టాల్స్ ఉంటాయండి, కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కాసేపు అలా తిరిగి చూద్దాం. ఈ షోలో డిస్ప్లే చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. గార్డెన్ డిజైన్ సబ్మిట్ చేయాలి, అదంతా అప్రూవ్ అవ్వాలి, మొక్కలు చీడపీడలు లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని రూల్స్ ఫాలో అయ్యాక వెదర్ సరిగ్గా ఉండాలి. అదంతా పాపం ఎంత కష్టపడతారో చూడండి మరి. ఇవన్నీ సమ్మర్ కలెక్షన్ అన్నమాట ఈ పువ్వులన్నీను. మోడర్న్ ప్యాటియో ఏరియా ఇది. ఫౌంటైన్ కూడా మోడర్న్గా ఉంది, ఫ్లాట్గా. రోజెస్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇది లైట్ లైలాక్ కలర్ రోజ్ కొనుక్కున్నాను నేను, కానీ ఇంటికి తెచ్చుకుని నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఈ రోజెస్ సెక్షన్ చాలా నచ్చింది నాకు. చాలా రకాలు ఉన్నాయి. ఈ సెక్షన్ అంత బాగుంది కాబట్టి అక్కడ షూటింగ్ కూడా అవుతుంది. టీవీ సెలబ్రిటీ ఒక ఆవిడ ఉంది, ఆవిడని పెట్టి షూటింగ్ అవుతుంది అక్కడ. నేనా? మా ఆయనకి నేనే సెలబ్రిటీ. కార్నేషన్ పూలు ఇవి సూపర్ మార్కెట్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. డిస్ప్లే ఇక్కడ చాలా బాగుంది, చాలా రకాలు ఉన్నాయి. ఇవి చిన్న కొమ్మ నాటితే వేళ్ళు వచ్చి మొక్కలు మొలుస్తాయి. నా దగ్గర కూడా ఉన్నాయి ఈ మొక్కలు. నెక్స్ట్ క్రిసాంతమమ్స్, చామంతులు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రంగులు. గ్రీన్ అయితే చాలా బాగుంది చూడండి, సో బ్యూటిఫుల్. ఇవన్నీ గ్లాడియోలై ఎంత అందంగా పూస్తాయో, నా దగ్గర ఒక 100 దుంపలు ఉండేవి. 5 ఏళ్లలో అన్నీ మాయం, స్లగ్స్ మింగేశాయి. ఈ డిస్ప్లే చాలా చాలా నచ్చేసింది నాకు. ఎన్ని రంగులున్నాయో, కొన్ని అయితే కొత్త రంగులు నేను ఎప్పుడు చూడనివి. ఆ లైలాక్ కలర్ అయితే ఎంత బాగుందో.
కానీ స్లగ్స్తో నాకు పడలేకపోతున్నాను వీటితోటి, అందుకని దుంపలు కొనుక్కోలేదు ఈసారి. జెరేనియమ్స్ ఇవి నా దగ్గర ఉన్నాయి, అందుకని కొనుక్కోలేదు. వీటిని ఓవర్ వింటర్ చేయాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇవి అమరల్లస్ లిల్లీస్. ఇవి ఒకసారి ట్రై చేశాను, దుంప నుంచి పెంచాను, ఆ తర్వాత పోయింది, ఇంకంతే గివ్ అప్. అందుకని ఇవి కూడా కొనుక్కోలేదు నేను. సమ్మర్ పూలు ఎప్పుడు బ్రైట్ కలర్స్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, యెల్లోస్. ఇవిగో చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయో. చాలా వరకు డేజీ ఫ్యామిలీకి చెందినవి సమ్మర్లో పూస్తాయి, అందుకే అంత అందంగా ఉంటాయి. ఈ స్టాల్ మార్కీలో పెట్టారు, అందుకని వర్షం పడినా ఏం పర్వాలేదు. జనం హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు చూడండి. మేము కూడా హ్యాపీ. కొంచెం మెచ్చగానే ఉంటుంది. ఇవి ఫుషియాస్. ఈ ఫుషియాస్ పూలు ఆశ దోశ అప్పడం అని ఎన్ని ఉన్నా సరే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది నాకు. మరి ఆ అందం చూడండి, ఆ పువ్వుల షేప్ ఏంటి, అందం ఏంటి. అందం ఆనందం రెండు కలుస్తాయి కాబట్టి ఇంక నేను అలాగా కొంటూనే ఉంటాను. కాకపోతే ఇవి హార్డీ వెరైటీ అయితే పర్వాలేదు, గార్డెన్లో ఎలాగో బతికేస్తాయి వింటర్లో కూడాను. హార్డీ కాకపోతే వాటిని గరాజ్లో పెట్టి మళ్ళీ బయట పెట్టి ఇలాగ తంటాలు పడుతూనే ఉంటాను నేను. ఈ డిస్ప్లేకి గోల్డ్ మెడల్ ఇచ్చారు, ఎంత బాగుందో చూడండి డిస్ప్లే. అసలు ఎన్ని బుట్టలు, హ్యాంగింగ్ బాస్కెట్స్ నిండా ఇలా విరబూసేసి వెలాడుతున్నాయి. అసలు గాలికి అలా ఊగుతుంటే ఈ రంగులు రాటడానికి చుట్టారనమాట. వావ్, మేము దీని చుట్టూ ప్రదక్షిణం చేసి ఇంకా ఆపుకోలేక ఏవో కొన్ని కొనుక్కున్నాము. ఇక లిల్లీస్ చూద్దాము. అయ్యో బాబో, ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, అందులో సింగిల్స్, డబుల్స్, ఒకటేమిటి. ఎంత బాగుందో ఈ డిస్ప్లే. దీనికి కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు. నేనైతే ముద్ద రకంది, అదంటే డబుల్ వెరైటీది కొనుక్కున్నాను కొన్ని దుంపలు. అందులో పింక్ది అన్నమాట, సెంటెడ్ వెరైటీ చూడండి. ఆహా, బాన్సాయ్ సెక్షన్ ఉంది, పెద్ద ఎక్కువ డిస్ప్లే ఏం లేదు. కానీ అన్నిటికన్నా నచ్చింది నాకు ఈ అజేలియా బాన్సాయ్, చాలా బాగుంది. మూడు రంగులో ఎన్నో ఉన్నాయి, ఎంత బాగా చేశారో. ఇది ఒకటే చాలా నచ్చేస్తుంది నాకు. దీనికి కూడా మెడల్ ఇచ్చారు. కొన్ని కొన్ని మొక్కలు అంతంత ఖరీదమ్మా. కానీ ఇది కొత్త వెరైటీలో ఉంది, హైడ్రేంజియా. రేకులు, క్రింకుల్ ఎడ్జెస్ ఉన్నాయి, అందుకనే ఖరీదు ఎక్కువ అనుకుంటాను. ఇది కూడా కొనుక్కోలేదు నేను, అటు ఇటు పోయాను, అటు తిరుగుతున్నాను. ఇదిగో ఈ డిస్ప్లే బాగుంది, నాకు నచ్చింది. చాలా చాలా రంగులు ఉన్నాయి. చిన్న సెట్టింగ్ అన్నమాట, చిన్న టేబుల్ చైర్ వేసి ఒక షెడ్ పెట్టారు. ఏదో సెట్టింగ్ ఐడియాస్ వస్తాయి ఇలాంటివి మనకు చూస్తే. చిన్న స్పేస్లో కూడా ఎన్నెన్ని మొక్కలు పెంచుకోవచ్చు అన్న ఐడియా రావడానికి ఇలాగ డిస్ప్లేస్ పెడుతూ ఉంటారు, గార్డెన్ డిజైన్స్ పెడతారన్నమాట. మనం కూడా నేర్చుకోవచ్చు అని. ఎంత బాగుంది చూడండి, దగ్గర దగ్గరగా గుచ్చేస్తారు మొక్కలన్నీను. అందుకని డిస్ప్లే బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చుట్టూ తిరిగి మళ్ళీ రోజెస్ దగ్గరికి వచ్చేస్తాము. మరి రోజెస్ అంటే అట్రాక్షన్ కదా, కలర్ఫుల్గా ఉన్నాయి, సెంటెడ్ రోజెస్ కూడా ఉన్నాయి.
న్యూటన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన తోటలో యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కింద టపుక్కుని పడితే వెంటనే ఆయనకు ఒక ఐడియా వచ్చేసిందట. గ్రావిటీ వల్ల పైకి వెళ్లకుండా ఈ యాపిల్ కింద పడింది కదా అని ఆయనకి బుర్రకి తట్టేసింది. ఆ చెట్టు వయసు ఇప్పుడు 350 ఏళ్ళు. ఆ చెట్టు కొమ్మలు అంట్లు కట్టి అమ్ముతున్నారన్నమాట, ఆక్షన్లో కొనుక్కున్నారు కొంతమంది. ఆ ఆక్షన్లో 30,000 పౌండ్లు కలెక్ట్ చేశారట. వామ్మో, ఆలియం సెక్షన్కి వచ్చాము. ఇవి చూడండి, బాల్స్ లాగా ఉల్లి జాతికి చెందిన పువ్వులు ఇవి. ఉల్లిపాయలు పువ్వులు మనకు తెలుసు కదా, ఉల్లికాడలు కూడా వండుకుంటాం మనం. ఆ జాతికి చెందిన పువ్వులు ఇవి. ఇవి ఆర్నమెంటల్ అన్నమాట, అంటే తినేవి కాదు, ఊరికి అందానికి పెంచుకుంటారు. నేను కూడా పెంచుతున్నాను, నా తోటలో కూడా ఉన్నాయి. ఇవి పురుగులు తినే మొక్కలు, అంటే మాంసాహారీ మొక్కలు అన్నమాట. దీని మీద కూడా వీడియో చేశాను, కానీ జనం పెద్ద పాటించుకోలేదు. ఏదైనా ఎడ్యుకేషన్ అంటే జనం పారిపోతారు కదా, అంటే నాలెడ్జ్ పెంచుకోవడం ఇష్టం ఉండదు. ఇవి ట్రంపెట్ పిక్చర్ ప్లాంట్స్. ఈ గొట్టంలో పురుగు పడిందంటే ఇంక అంతే, ఆమ్ ఆమ్, మళ్ళీ పురుగు బయటికి రాదు. ఈ మొక్క జీర్ణించుకుని తినేస్తుంది అన్నమాట. దీని పువ్వు కూడా చాలా వింతగా ఉంటుంది చూడండి. స్ట్రేంజ్ ప్లాంట్, స్ట్రేంజ్ ఫ్లవర్. ఇది స్ట్రెప్టోకార్పస్ స్టాల్. ఇది అదేం పేరమ్మా, ఇది ఏదో బ్యాక్టీరియా పేరులాగా. అదేం పేరు అంటే రీసెర్చ్ చేస్తే తెలిసింది, స్ట్రెప్టో అంటే ట్విస్టెడ్ అంట. ట్విస్టెడ్ అని ఎందుకు వచ్చిందంటే ఈ సీడ్ పాడ్ ట్విస్టెడ్గా ఉంటుందంట. ప్రస్తుతం ఇక్కడెక్కడ సీడ్ పాడ్ కనబడలేదు. ఇవి ఎప్పుడు కొన్నా సరే చచ్చి కూర్చుంటాయి, అయినా సరే మళ్ళీ కుక్కతోకలాగా మళ్ళీ ఒక మొక్క కొనుక్కున్నాను. నచ్చింది, మరి చూద్దాం ఏంటవుతుందో అని ఒకటి కొనుక్కున్నాను. చాలా బాగుంటాయి ఈ పూలు. ఇవి ఆఫ్రికాలో ఎక్కువ పెరుగుతాయంటే, బయట ఆఫ్రికాలో పెరిగాయి, ఇండియాలో పెరిగాయంటే మనకిక్కడ ఇంగ్లాండ్లో పెరగవు, ఇంట్లోనే పెట్టుకోవాలి. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఈ కాటేజ్ గార్డెన్ ఈ అమ్మాయి డిజైన్ చేసిందట. గార్డెన్ బాగుంది, చిన్నది, దగ్గర దగ్గర మొక్కలు వేసింది. అమ్మాయి కూడా బాగుంది, అందుకే నేను కూడా ఫోటో దిగాను. ఏమిటో పాపం, ఈ రెండు కుండీల్లో దిగేసి వీళ్ళిద్దరిని ఇక్కడ నిల్చోబెట్టారు ఎండలో. అయ్యయ్యో, ఇదిగో ఇక్కడ గార్డెన్ న్యూస్ రిపోర్టర్, టీవీ రిపోర్టర్ హడావుడు చేస్తున్నాడు. టేక్ 6 టేక్ 7 అనుకుంటూ. ఈ గార్డెన్ డిజైన్ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చేశారు చూడండి, ఎంత బాగా చేశారో, ముచ్చటేస్తుంది. ఇక్కడ చిన్నప్పుడే నేర్పిస్తుంటారు నేచర్ గురించి, మొక్కల గురించి, చిన్న చిన్న జంతువులని, ఇన్సెక్ట్స్ అని అన్నిటి గురించి చెప్తారు, బాటనీ, జువాలజీ అంతాను. సో అదండి సంగతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఏదో ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే ఎక్కడో మూలపడి ఉంటుంది. ఎవరికి ఇటువంటి పూలు కానీ తోటలు కానీ చూడడం కుదరదు, అందుకని ప్లీజ్ నా ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, యూల్ గెట్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, అప్పటిదాకా సెలవు, బాయ్ బాయ్.